బ్రేకింగ్ న్యూస్. మేడ్చల్ జిల్లా గౌడవల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని తండ్రి ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. మృతుడు మేడ్చల్లోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన కృష్ణగా గుర్తించారు పోలీసులు. అయితే రైల్వే ట్రాక్ చెకింగ్ పని చేస్తుంటాడు కృష్ణ. ఆదివారం కావడంతో తనతో పాటుగా తన ఇద్దరు కూతుర్లను కూడా తాను చేసేటువంటి పని చోటుకి తీసుకెళ్లాడు ఈ కృష్ణ. అయితే కృష్ణ పని చేస్తుండగా పట్టాలపై ఆ ఇద్దరు కుమార్తెలు ఆడుకోవడం మొదలుపెట్టారు. అయితే వారు ఆడుకుంటున్నటువంటి పట్టాలపై ఒక్కసారిగా ట్రైన్ రావడంతో తమ కూతుర్ని కాపాడేందుకు కృష్ణ పరిగెత్తుకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ప్రమాదంలో కృష్ణతో పాటుగా ఇద్దరు కూతుర్లు కూడా మృతి చెందారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ఇద్దరు కుమార్తెలు, కృష్ణకు సంబంధించిన విజువల్స్. సో గతంలో కృష్ణ తీసుకున్నటువంటి ఫోటో ఇది. సో ఇద్దరు కుమార్తెలు కృష్ణతో పాటుగా తాను పనిచేసినటువంటి స్పాట్కి వెళ్ళి ఆయన పనిచేస్తుండగా వారందరూ ఇద్దరు కూడా పట్టాలపై ఆడుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ పట్టాలపైకి ట్రైన్ దూసుకొచ్చింది. తమ కూతురుని కాపాడుకునేందుకు కృష్ణ పరిగెత్తాడు, కానీ అంతలోనే ప్రమాదం జరిగిపోయింది. కృష్ణతో పాటుగా ఇద్దరు కుమార్తెలు కూడా ఆన్ ద స్పాట్ ట్రైన్ డాష్ అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ప్రమాదం. అయితే మృతుడు కృష్ణ రైల్వే ట్రాక్ చెకింగ్ పని చేస్తూ ఉంటాడు. నిన్న ఆదివారం కావడంతో తన కూతురుని తీసుకెళ్లడంతో అక్కడికి ఈ ప్రమాదం జరిగింది. ఇక మీరు చూస్తే కొంత డిస్టర్బింగ్ విజువల్స్గా కనబడుతున్నాయి మీకు. ట్రాక్ పైన పడి ఉన్నటువంటి ఆ మృతదేహాలను మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో నిన్న సాయంత్రం జరిగింది ఈ ఘటన. ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం కూడా ఇద్దరు కుమార్తెలు, తండ్రి, ఒకేసారి ముగ్గురు కుటుంబంలోని ముగ్గురు మరణించడంతో విషాద ఛాయలు ముక్కున్నాయి. కృష్ణ కుటుంబం మొత్తం కూడా అక్కడ పెద్ద ఎత్తున రోదిస్తూ కనబడింది. సో డెఫినెట్గా ఇది కొంత ఆందోళనకరంగా కనిపించే అంశమే. ఎందుకంటే ఇద్దరు కుమార్తెలు, తండ్రి, ముగ్గురు కుటుంబంలో ఉన్న ముగ్గురు ఒకేసారి ఒకే ప్రమాదంలో అలా మృతి చెందడం అనేది ఎవరు కూడా ఊహించి ఉండరు. రోజులాగే కృష్ణ పనికి వెళ్ళాడు, కానీ నిన్న ఆదివారం స్కూల్కి సెలవు ఉండడంతో కృష్ణతో పాటుగా తన కూతుర్లను కూడా తీసుకువెళ్ళాడు కృష్ణ. దీంతో తన కూతుర్లు ఇద్దరు కూడా ట్రాక్పై ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత సడన్గా ఆ ట్రాక్పైకి ట్రైన్ దూసుకొచ్చింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు స్పాట్ ఆ ట్రైన్ డాష్ వల్ల చనిపోవడం జరిగింది. సో మేడ్చల్ జిల్లా గౌడవల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. సో ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై కొంత విచారణ చేపడుతున్నారు. అంటే అక్కడ ఆల్రెడీ కృష్ణ తీసుకువెళ్ళడం కూతుర్లు అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఆడుకుంటున్నారు అంతా కూడా అక్కడ ఎవరు ఊహించినట్టు పరిణామం. రోజులాగానే కృష్ణ పనికి వెళ్తూ ఉంటాడు, తనతో పాటు ఈరోజు కూతురు వెళ్ళారు. కాసేపు అలా ఆడుకున్న తర్వాత ముగ్గురు క్షేమంగా ఇంటికి వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి తన భార్యకి ఒక్కసారిగా ఈ వార్త విన్న తర్వాత విషాదచాలు అలుముకున్నాయి. కన్నీరు మున్నీరుగా ఆ కుటుంబం విలపిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. సో రైట్ సైడ్ బాక్స్లో కృష్ణ కుటుంబం గతంలో దిగినటువంటి ఫోటో ఇది. సో ప్రజెంట్ ఆ మృతదేహాలకు సంబంధించి మీరు చూస్తుంటే కనుక విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్లో ఉన్నాయి. రైల్వే ట్రాక్ పైన పడినటువంటి ఆ మృతదేహాలకు సంబంధించి చూస్తున్నాం. సో ఆ వాళ్ళని డాష్ ఇవ్వడం, మృతదేహాలపై నుంచి ట్రైన్ ట్రాక్పై నుంచి ట్రైన్ అలా వెళ్ళడంతో ఆ మృతదేహాలు మొత్తం కూడా కొంత చెల్లా చెదురుగా తునాతునకపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.